నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకోవాలి, ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదు అనే దానిపై చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే చాలామందికి తమకు బాగా ఇష్టమైన జంతువులు, జంతువుల తాలూకు ఫోటోల్ని పెట్టుకుంటూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం కొన్ని రకాల జంతువులు అదృష్టాన్ని, సంపదను, శ్రేయస్సును తీసుకొస్తాయి, జీవితంలో మంచి భవిష్యత్తును అందిస్తాయి. ఇలాంటి జంతువులు, వాటి తాలూకు ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ కొన్ని జంతువులు, జంతువుల తాలూకు ఫోటోలు పెట్టుకోవడం కానీ చేయకూడదు. ఇవి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీతో పాటు దురదృష్టానికి కారణమవుతాయి. మరి ఏ జంతువులను పెంచుకోవాలి, ఎలాంటి జంతువులు, వాటి తాలూకు ఫోటోల్ని కానీ ఇంట్లో ఉంచుకోకూడదో తెలుసుకుందాం రండి. తాబేలు సంపదకు చిహ్నం కాబట్టి తాబేలును కానీ, తాబేలు తాలూకు బొమ్మని కానీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టాన్ని, అలాగే ధనాన్ని ఖచ్చితంగా తీసుకొస్తుంది. కుందేల్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల పిల్లలకు అదృష్టం తీసుకొస్తుంది. ఈ జంతువు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్లకు టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు దరిచేరు. ఇక పావురం అదృష్టానికి సంకేతం. పావురం ఇంట్లో ఉంటే పక్షవాతంతో బాధపడే వాళ్ళు త్వరగా కోలుకుంటారట. కానీ పావురం గూళ్ళు మాత్రం ఇంట్లో ఉండడం అంత శ్రేయస్కరం కాదు. ఆవు ఇంట్లో ఉంటే దేవతలందరూ మీ ఇంట్లో ఉన్నట్లే, అందుకే ఆవు ఇంట్లో ఉంటే అదృష్టంగా భావిస్తారు. అలాగే ఇంట్లో నుంచి నెగిటివిటీని తొలగించి ప్రశాంతతను తీసుకొస్తుంది. మీ అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని మెరుగుపరచడంలో చేప మరొక అద్భుతమైన పెట్. ఇవి నీటిలో కదులుతూ ఇంటికి శుభశక్తుల్ని తీసుకొస్తాయి. ఇక కుక్కలు రక్షణను, భక్తి శ్రద్ధలకు సంకేతం. కుక్కలను పెంచుకోవడం వల్ల వాతావరణంలోని ఎనర్జీని మెరుగుపరిచి ఇంట్లో వాళ్ళు యాక్టివ్గా, హెల్దీగా ఉండడానికి సహాయపడుతుంది. కప్పలను ఇంట్లోకి లేదా గార్డెన్లోకి లేదా ఏదైనా చిన్న నీటి కుంటలోకి ఆహ్వానించడం వల్ల మంచి భవిష్యత్తు, సంపద, అదృష్టాన్ని తీసుకొస్తాయి. చాలామంది పిల్లులు అంటే ఇష్టపడతారు, మరికొందరు అసహించుకుంటారు. కానీ పిల్లుల్ని కూడా పెంచుకునే వాళ్ళు లేకపోలేదు. కానీ హిందూ పురాణాల ప్రకారం పిల్లుల్ని పెంచుకోవడం దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు. గుర్రం పవర్ని సూచిస్తుంది కాబట్టి గుర్రంను పెంచుకోవడం, గుర్రం బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వల్ల కెరీర్లో సక్సెస్ అవ్వడానికి, ప్రమోషన్స్ పొందడానికి సహాయపడుతుంది. చిలక పలుకులు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు, ఇంట్లో పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఇంట్లో ఏదైనా తప్పు జరిగినప్పుడు చిలక సందేశం ఇస్తుంది కాబట్టి దీన్ని పెంచుకోవచ్చు. పాములు దురదృష్టాన్ని తీసుకొస్తాయి, అందుకే పాముల్ని చాలా దురదృష్టంగా భావిస్తారు. కాబట్టి పాములు, పాముల తాలూకు బొమ్మల్ని ఇంట్లో పెట్టుకోకపోవడం మంచిది. హిందూ పురాణాల ప్రకారం పంది సరైన పెంపుడు జంతువు కాదు, వీటిని పెంచుకోవడం వల్ల వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. కాబట్టి పందుల్ని ఇంట్లోకి తీసుకురాకుండా ఉండడమే మంచిది. తేలుని దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు, అలాగే ఇవి కుటుంబంలో అన్హాపీనెస్కి కారణమవుతాయి. కాబట్టి ఒకవేళ ఇంట్లో వీటిని చూసినా వెంటనే బయటకు పడేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.